हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। चूस्तुन्नारुगा इवाल्टी वीडियो। इवाल्टी वीडियोलो अयिते मीरु एप्पटिनुंचो अडुगुतुन्न मोस्ट रिक्वेस्टेड कलेक्शन अनि चेप्पोच्चु। नेनु मलाई काटन ब्लौजेस कानियंडि, काटन ब्लौजेस की संबंधिंचिन वीडियो शेर चेसिनप्पुडु चाला मंदि रिक्वेस्ट चेशारु सिल्क सारीस की पेरअप चेसुकोवडानिकि यूजफुल गा उंडे ब्लौजेस कलेक्शन नि शेर चेयंडि अनि चेप्पेसि। अंदुकनि इवाल्टी वीडियोलो अयिते सिल्क ब्लौजेस नि मीतो शेर चेयबोतुन्नानु। अन्नि कूडा यूनिक डिजाइन्स तो एंब्राइडरी चेसिन ब्लौजेस अन्नमाट। नेनु ब्लौजेस की संबंधी अन्नी डीटेल्स वीडियो क्लियर एक्सप्लेन चेस्तानु। ఒకవేళ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి పక్కనే ఒక బెల్ సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా కనుక మీరు చేసినట్టయితే ఫర్దర్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, సో దట్ మిస్ అవ్వకుండా మీరు నా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయొచ్చు. సో ఇవాళ షేర్ చేయబోయే బ్లౌజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హాఫ్ సిల్క్ మెటీరియల్ అనమాట, హాఫ్ పట్టు అంటారు కదా అలాంటి మెటీరియల్. వీటిని మనం సిల్క్ శారీస్కి లేదంటే ఏవైనా ఆర్గన్జా శారీస్ కానివ్వండి, కోరా శారీస్ ఉంటాయి కదా వాటికి పేరప్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బార్డర్ ఉండే పట్టు శారీస్ లేదంటే గద్వాల్ శారీస్ ఉంటాయి కదా అలాంటి వాటికి కూడా వీటిని పేరప్ చేసుకోవచ్చు అనమాట. వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో క్లియర్గా ఒక్కొక్కటి చూపిస్తూ వాటితో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ వీడియోలో ఫస్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే కనుక ఇది మనకి పింక్ కలర్లో ఉంటుంది. చాలా వరకు సిల్క్ శారీస్కి పింక్ కలర్ బార్డర్ లేదంటే పింక్ కలర్ బుటీస్ ఉంటాయి కదా, సో అలా మనం సిల్క్ శారీస్కి కానీ ఏదైనా బార్డర్ శారీస్కి కానీ పేరప్ చేసుకోవడానికి చాలా సూటబుల్ కలర్ అనమాట, ఎక్కువ మందికి అవసరమయ్యే కలర్ అని చెప్పొచ్చు ఇది. సో దీనిపైన మనకి గ్రీన్ అలానే గోల్డ్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి ఎంబ్రాయిడరీ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనకి పికాక్ బ్లూ కలర్లో ఫ్లవర్ ఉంటుందన్నమాట. సో ఇదైతే మనకి మోస్ట్ ట్రెండింగ్ డిజైన్. ఇలాంటి డిజైన్లో ఎక్కువగా పెయింటింగ్ వస్తున్నాయి, సో మనం పెయింటింగ్కి బదులుగా ఇక్కడ ఎంబ్రాయిడరీ అయితే చేయించాము. సో ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టయితే చూడొచ్చు ఇది మనకి హాఫ్ పట్టు అనమాట, హాఫ్ పట్టు లేదంటే మలై పట్టు అంటారు కదా అలాంటిది ఇది. సో మలై సిల్క్ లేదా హాఫ్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది. ఫ్యాబ్రిక్ లెంత్ అయితే మనకి 1.25 మీటర్ ఉంటుంది, అంటే మీటర్ బాగుంటుంది అనమాట. మీటర్ అయితే అందరికీ సరిపోదు కాబట్టి మీటర్ బావు ఫ్యాబ్రిక్ పైన అయితే చేయిస్తున్నాము. సో మనం ఈ బ్లౌజ్ ఏ ప్యాటర్న్లో స్టిచ్ చేయించుకోవచ్చు అంటే ఇది మనకి బోట్ నెక్ ప్యాటర్న్కి వచ్చేస్తుంది. సో బ్లౌజ్ లాగా కాకుండా అంటే శారీకి వచ్చే బ్లౌజ్ లాగా కాకుండా మనం క్రాప్ టాప్ లాగా కూడా కుట్టించుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో క్రాప్ టాప్ లాగా కుట్టించుకోవాలి అనుకున్నప్పుడు ఈ డిజైన్ అనేది ఫ్రంట్ సైడ్లో వచ్చేస్తుంది. జనరల్గా మనకి పింక్ గ్రీన్ గోల్డ్ షేడ్స్ అయితే చాలా శారీస్కి పేరప్ చేసుకునేలాగా ఉంటాయి. వీటి కాస్ట్ తీసుకున్నట్టయితే జస్ట్ మనకి 599 రూపీస్ పడుతుంది. ఇక్కడ నేను షేర్ చేస్తున్న కాస్ట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ బ్లౌజ్ కాస్ట్ మాత్రమే, దీనిపైన షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి. షిప్పింగ్ ఛార్జెస్ అయితే మనకి 80 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటాయన్నమాట, అంటే తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టయితే కనుక మనకి ఓన్లీ 80 రూపీస్ ఉంటాయి. అదర్ దెన్ ఏపీ అండ్ తెలంగాణ ఉన్నట్టయితే కనుక 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇది మనకి నెక్ ఏరియా అనమాట. నెక్ ఏరియాలో కూడా మనకి ఇలా చిన్నగా బార్డర్ లాగా వచ్చేస్తుంది, సో పైపింగ్ లేకుండా డైరెక్ట్గా మనం దీన్ని స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్టయితే కూడా మనకి ఇలా సింపుల్గా వచ్చేస్తుంది. ఈ పార్ట్ తీసుకున్నట్టయితే స్లీవ్స్ పార్ట్ అనమాట. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది మనకి మిల్క్ వైట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో మనకి కంప్లీట్ వైట్ లుక్ ఉండదు, కొంచెం క్రీమ్ షేడ్లో ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ పైన మనకి పీచ్ కలర్ థ్రెడ్ అలానే గోల్డ్ లైట్ గ్రీన్ థ్రెడ్స్ యూజ్ చేసి ఎంబ్రాయిడరీ అయితే వచ్చేసింది. మనకి ఇది సిల్క్ ఫ్యాబ్రిక్, అలానే థ్రెడ్ కూడా మనకి సిల్క్ థ్రెడ్ ఉంటుంది కాబట్టి సిల్క్ శారీస్కి ఏవైనా షైనింగ్ ఉండే శారీస్కి పేరప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మనకి బోట్ నెక్లో స్టిచ్చింగ్ చేయించుకోవడానికి యూస్ఫుల్గా ఉండే మెటీరియల్ అనమాట. మనకి బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది, అండ్ ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్టయితే సింపుల్గా మనకి రైట్ సైడ్లో జస్ట్ 2 ఫ్లవర్స్ అయితే ఇలా వచ్చేస్తాయి. స్లీవ్స్కి కూడా వర్క్ వచ్చేస్తుంది మనకి. సో స్లీవ్స్కి వచ్చే వర్క్ అయితే ఇదన్నమాట, మనకి పైనుంచి ఇలా ఫ్లవర్స్ హ్యాంగ్ అవుతున్నట్టుగా ఉంటుంది. అండ్ కింద వైపు తీసుకున్నట్టయితే ఇలా చిన్నగా జరీతో కూడా మళ్ళీ మనకు ఒక ఎంబ్రాయిడరీ అయితే వచ్చేస్తుంది గోల్డెన్ జరీతో. మీకు ఏదైనా నచ్చినట్టయితే నేను స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని పంపించవచ్చు, ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది బ్లాక్ కలర్ బ్లౌజ్ అనమాట. బ్లాక్ పైన మనకి రెడ్ గ్రీన్ గోల్డెన్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి ఎంబ్రాయిడరీ అయితే వచ్చేసింది. ఇది కూడా మనకి మోస్ట్ రన్నింగ్లో ఉన్న డిజైన్ అని చెప్పొచ్చు. మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా కింద నుంచి ఇలా డిజైన్ వచ్చేస్తుంది. దీన్ని డీప్ నెక్ అయినా పెట్టించుకోవచ్చు, లేదంటే సేమ్ ఇక్కడ మార్క్ ఇచ్చినట్టుగా బోట్ నెక్ కూడా పెట్టి కుట్టించుకోవచ్చు అనమాట. ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్టయితే కూడా మనకి ఇలా చిన్నగా ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది. సేమ్ డిజైన్లో స్లీవ్స్కి కూడా వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ ఎలా అయితే ఉందో అలాంటి థీమ్తోనే స్లీవ్స్కి కూడా 2 సైడ్స్ ఇలా వర్క్ వచ్చేస్తుంది. సో ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి 1.25 మీటర్స్ ఉంటుంది. సో ఏ సైజ్ వాళ్ళైనా వాళ్ళకి నచ్చినట్టుగా స్టిచ్ చేయించుకోవచ్చు. జనరల్గా మనం తక్కువ ప్రైస్ పెట్టి తీసుకునే శారీస్ లేదంటే ఆల్రెడీ మనకి హెవీ వర్క్తో ఉన్న శారీస్కి ఇంకొక బ్లౌజ్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి బ్లౌజెస్ని ప్రిఫర్ చేయొచ్చు అనమాట. మళ్ళీ మనం ప్యూర్ సిల్క్లో బ్లౌజ్ తీసుకొని వర్క్ చేయించుకొని స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే ఎక్కువగా కాస్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి వాటిని తీసుకొని పేరప్ చేసుకోవచ్చు.
సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకి ఇది గోల్డెన్ షేడ్ ఫ్యాబ్రిక్ అన్నమాట, కొంచెం డార్కర్ షేడ్లో ఉంటుంది గోల్డ్ కలర్. దీనిపైన మనకి ఇలా రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం బ్యాక్ సైడ్ అంతా కవర్ అయ్యేటట్టుగా వర్క్ వచ్చేస్తుంది. ఇక్కడైతే మనకి సిల్వర్ కలర్ పికాక్ ఉంటుంది, దీనిపైన రెడ్ కలర్ చిన్న చిన్న ఫెదర్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. అండ్ కింద సైడ్ తీసుకున్నట్టయితే ఇందులో మనకి మల్టీ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు. సో దీన్ని కూడా ఎక్కువ శారీస్కి పేరప్ చేసుకోవడానికి బాగుంటుంది. ఏదైనా సెల్ఫ్ కలర్లో లేదంటే కాంట్రాస్ట్ లుక్లో ఉండే ఏ శారీ ప్లెయిన్ శారీ వేసుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట దీనిపైన. సో ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్. ఇది కూడా మనం హైనెక్ ఆర్ బోట్ నెక్ పెట్టించుకున్నట్టయితే బాగుంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి ఇలా చిన్నగా ఒక బంచ్ లాగా వచ్చేస్తుంది. ఇది ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ వచ్చే లుక్ అన్నమాట. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే స్లీవ్స్కి ఇలా వచ్చేస్తుంది వర్క్. మనకి ఫుల్ స్లీవ్స్ కవర్ అయ్యేటట్టుగా ఉంటుందన్నమాట. ఎల్బో లెంత్ పెట్టించుకున్నా కూడా ఫుల్ స్లీవ్స్ కవర్ అయ్యేటట్టుగా వచ్చేస్తుంది. మనకి 9 to 10 inches వరకు వచ్చేలాగా వర్క్ అయితే ఉంటుంది. ఇది మనకి ఎక్కువ శారీస్కి పేరప్ చేసుకోవచ్చు, ఎందుకంటే బేస్ కలర్ తీసుకున్నట్టయితే మనకి గోల్డెన్ షేడ్లో ఉంటుంది. దీనిపైన కూడా ఎక్కువ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది పింక్ కలర్ ఫ్యాబ్రిక్ పైన వచ్చిన వర్క్ అన్నమాట. మనకి వర్క్ తీసుకున్నట్టయితే చాలా క్లోజర్ లుక్లో ఇలా ఉంటుంది, కంప్లీట్ మనకి పెయింటింగ్ లుక్ వచ్చినట్టుగా వస్తుందన్నమాట. సో ఇందులో కూడా ఎక్కువ కలర్సే ఉన్నాయి కాబట్టి ఏదైనా శారీకి పేరప్ చేసుకోవచ్చు. దీని కూడా మనం హైనెక్ ఆర్ బోట్ నెక్ పెట్టించుకున్నట్టయితే బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్టయితే ఇలా గోల్డెన్ జరీతో వర్క్ వచ్చేస్తుంది, దాంతోపాటు చిన్న ఫ్లవర్ కూడా వచ్చేస్తుంది రైట్ సైడ్లో. స్లీవ్స్కి కూడా మనకి ఫుల్గా వచ్చినట్టుగానే వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి స్లీవ్స్కి వచ్చే వర్క్. ఒక పెద్ద ఫ్లవర్ వచ్చేసి దాని చుట్టూ అన్ని చిన్న ఫ్లవర్స్ వస్తాయి కాబట్టి మనకి కంప్లీట్గా ఎల్బోలను పెట్టించుకున్నా కూడా స్లీవ్స్ అంతా కూడా కవర్ అయ్యేటట్టుగా ఉంటుంది. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇందాక చూసిన దాంట్లోనే సేమ్ డిజైన్ బట్ కలర్ చేంజ్ ఉంటుంది, బ్లౌజ్ కలర్ అయితే చేంజ్ ఉంటుంది. ఇది మనకి మలై సిల్క్ కాబట్టి కొంచెం డ్యూయల్ షేడ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. సో బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది వర్క్. ఇదైతే మనకి బ్యాక్ సైడ్ వచ్చే వర్క్ అన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. దీన్ని కూడా మనము ఏదైనా గద్వాల్ శారీకి అలా పేరప్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది, లేదంటే ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న నారాయణపేట శారీస్కి కూడా మనం రన్నింగ్ బ్లౌజ్ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇలాంటి బ్లౌజెస్ని అయితే పేరప్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ స్లీవ్స్కి కూడా సేమ్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. ఇందాక చూసిన పింక్ దానికి ఎలాగైతే వర్క్ ఉందో అలాంటి వర్కే వచ్చేస్తుంది. ఇందులో కూడా మనకి మల్టీ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు. సో నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది పింక్ కలర్ ఫ్యాబ్రిక్. పింక్ పైన మనకి గోల్డెన్ అండ్ సిల్వర్ బూటీస్ వచ్చాయి. ఇలా అన్నీ కూడా మనకి బర్డ్ థీమ్లో ఉంటాయన్నమాట. సో దీన్ని పర్టికులర్గా ఒక శారీకి అని కాకుండా ఎక్కువ శారీస్కి పేరప్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో మనకి గోల్డ్ కలర్ అలానే సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ యూజ్ చేసి వర్క్ అయితే వచ్చేసింది. ఇది మనకి బ్యాక్ సైడ్ ఆల్ ఓవర్ వచ్చే వర్క్ అన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్టయితే కూడా మనకి ఇలా రైట్ సైడ్ అయితే వచ్చేస్తుంది. సో ఇది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చే లుక్ అన్నమాట. అండ్ స్లీవ్స్కి తీసుకున్నట్టయితే కూడా ఇలా వచ్చేస్తుంది వర్క్ అంతా. మనకి ఆల్ ఓవర్ సేమ్ బూటీస్ వస్తాయన్నమాట. ఈ బర్డ్ బూటీస్ ఏవైతే ఉన్నాయో ఇవంతా స్లీవ్స్కి ఆల్ ఓవర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే నావీ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ అన్నమాట. నావీ బ్లూ ఫ్యాబ్రిక్ పైన మనకి పింక్ అండ్ రెడ్తో పాటు అక్కడక్కడ కొంచెం బ్లూ షేడ్ అలానే గోల్డెన్ జరీ యూజ్ చేసింది. ఇక్కడ మనకి డబుల్ పికాక్ వచ్చేసింది బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే. డబుల్ పికాక్తో పాటు మళ్ళీ సైడ్లో కూడా మనకి ఇలా డిజైన్ అయితే వచ్చేస్తుంది. సో కంప్లీట్గా బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ వర్క్తోనే కవర్ అవుతుంది. అండ్ పైన వైపు తీసుకున్నట్టయితే కూడా మనకి అక్కడక్కడ ఫ్లవర్ బూటీస్ అయితే వచ్చాయన్నమాట. ఇది కూడా మనకి బూట్ నెక్ ఆర్ హై నెక్ పెట్టుకోవచ్చు, కావాలి అనుకుంటే డీప్ నెక్ కూడా పెట్టించుకోవచ్చు. దీనికి మనకి ఇక్కడ వర్క్ లేదు కాబట్టి డీప్ నెక్ కూడా పెట్టించుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్టయితే కూడా మనకి ఇక్కడ ముందు వైపు ఒక పికాక్ అయితే వచ్చేస్తుంది రైట్ సైడ్లో. స్లీవ్స్కి తీసుకున్నట్టయితే కూడా ఇలా ఫుల్ వర్క్ వచ్చేస్తుంది, డబుల్ పికాక్ వస్తుంది, దానిపైన బూటీస్ కూడా వస్తాయి కాబట్టి ఇది ఏ లెంత్లో పెట్టుకున్నా కూడా వర్క్ అయితే ఫుల్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది డీప్ నెక్ మోడల్లో ఉంటుంది. సో మనకి అంతా కూడా ఇలా కట్ వర్క్ స్టైల్లో వచ్చేస్తుంది. ఇలానే మనం డైరెక్ట్గా బ్లౌజ్ నెక్ కట్ చేయించి స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ దీనిపైన వచ్చిన వర్క్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి స్కై బ్లూ కలర్ అంటే లైట్ పేస్టల్ షేడ్లో ఉంటుందన్నమాట, బ్లూ షేడ్లో ఉంటుంది. అలానే సిల్వర్ కలర్ ఓన్లీ 2 colors థ్రెడ్ యూజ్ చేసి వర్క్ అయితే వచ్చేసింది దీనికి. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ వచ్చే వర్క్. ఇది మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది అన్నమాట రైట్ సైడ్లో. ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఫుల్గా కవర్ అయ్యేటట్టుగానే వర్క్ అయితే వచ్చేస్తుంది. అండ్ స్లీవ్స్కి కూడా మనకి ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది. ఇలా స్లీవ్స్కి వచ్చే వర్క్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకి ఇది బ్రింజాల్ కలర్లో ఉంటుంది. ఆల్రెడీ మనం ఇలాంటి ప్యాటర్న్లో ఒక కలర్ అయితే చూసాము, ఇది ఇంకొక కలర్ అన్నమాట. మనకి అక్కడ సిల్వర్ పికాక్ వచ్చింది, ఇక్కడ మాత్రం గోల్డెన్ పికాక్ వచ్చేసి ఈ ఫెదర్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా మెరూన్ షేడ్లో వస్తాయి.
అండ్ దాని కింద ఫ్లవర్స్ కూడా మనకి మల్టీ కలర్ థ్రెడ్ యూస్ చేసి వచ్చేసింది అన్నమాట. సో ఇది మనకి బ్యాక్ సైడ్ ఫుల్గా కవర్ అయ్యేటట్టుగా వర్క్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్టయితే ఇలా ఒక ఫ్లవర్ బంచ్ లాగా వచ్చేస్తుంది. మళ్ళీ స్లీవ్స్కి కూడా మనకి ఫుల్ వర్క్ వచ్చేస్తుంది ఇలా. సో ఇదంతా కూడా మనకి స్లీవ్స్కి వచ్చే వర్క్ అనమాట. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకి ఫ్యాబ్రిక్ అయితే మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉంటుంది. దీనిపైన వచ్చే వర్క్ ఏదైతే ఉందో అది పింక్ సిల్వర్ అలానే గ్రీన్ షేడ్లో ఉంటుంది. దీన్ని మనం 2-in-1గా యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే క్రాప్ టాప్ లాగా కుట్టించుకోవచ్చు, లేదంటే హై నెక్ బ్లౌజ్ లాగా కూడా కుట్టించుకోవచ్చు. సో ఇది మనకి నెక్ పార్ట్లో వచ్చే నెక్ లైన్ డిజైన్ అనమాట. ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే ఇలా ఫ్లవర్ బూటీస్ వచ్చేస్తాయి. మనం ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఏ సైడ్ అయినా సరే ఈ నెక్ని పెట్టి కుట్టించుకోవచ్చు. సో మనం క్రాప్ టాప్ కుట్టించుకోవాలి అనుకున్నట్టయితే కనుక ఇది బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. ఒకవేళ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే కనుక ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేస్తుంది అనమాట. సో స్లీవ్స్కి అయితే వర్క్ ఇలా వచ్చేస్తుంది. మనకి ఫుల్ స్లీవ్ కవర్ అయ్యేటట్టుగా వర్క్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ పైన జస్ట్ రెడ్ అండ్ గోల్డెన్ థ్రెడ్ రెండు యూజ్ చేసి వర్క్ చేశారనమాట. దీన్ని కూడా మనం మిక్స్ అండ్ మ్యాష్ లాగా యూజ్ చేసుకోవచ్చు. గోల్డ్ కలర్ శారీ, రెడ్ కలర్ శారీ ఆర్ బ్లాక్ ఏదైనా కాంట్రాస్ట్ లుక్లో ఉండేదానికి యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఫ్లవర్ ఏరియా ఏదైతే ఉందో అంతా కూడా ఫాయిల్ మిర్రర్ యూజ్ చేశారు కాబట్టి మంచి షైనింగ్ ఉంటుంది. మనం మిర్రర్ వర్క్ శారీస్కి పేరప్ చేసుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట. సో ఇదంతా కూడా మనకి బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్. బ్యాక్ సైడ్ మనకి రైట్ సైడ్ నుంచి తీసుకొని ఇలా వచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా కంప్లీట్ నెక్ లైన్ వచ్చేస్తుంది. దీన్ని కూడా మనం క్రాప్ టాప్ లాగా కుట్టించుకోవచ్చు, లేదంటే హై నెక్ బ్లౌజ్ లాగా కూడా కుట్టించుకోవచ్చు. అండ్ స్లీవ్స్ పార్ట్లో కూడా మంచి డిజైనర్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇది మనకి స్లీవ్స్ పార్ట్లో వచ్చే డిజైన్. అయితే ఇది రెడ్ కలర్ ఫ్యాబ్రిక్. రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ పైన మల్టీ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు. మనకి పికాక్ బ్లూలో ఉండే లోటస్ ఉంటుంది, అలానే రెడ్, గోల్డెన్, యెల్లో షేడ్స్లో ఉండే థ్రెడ్స్ యూజ్ చేసి దీన్ని డిజైన్ చేశారు. ఇది ఒక డీప్ నెక్ ప్యాటర్న్ అనమాట. మనం డీప్ నెక్ పెట్టించుకున్నట్టయితే ఈ బ్యాక్ సైడ్ ఉండే వర్క్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా కంప్లీట్గా కవర్ అయిపోతుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి నెక్ లైన్ వచ్చేస్తుంది అనమాట రైట్ సైడ్. సో స్లీవ్స్కి అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట వర్క్. ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా మనకి 599 రూపీస్ పడుతుంది. సో అన్ని డార్క్ కలర్సే కాకుండా కొన్ని పేస్టల్ షేడ్స్లో ఉండేవి కూడా షేర్ చేస్తున్నాను. ఇదైతే మనకి లైట్ సీ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇలాంటి వాటిని బేబీ పింక్ ఆర్ స్కై బ్లూ కలర్స్కి పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి డీప్ నెక్ ప్యాటర్నే. డీప్ నెక్ ప్యాటర్న్లో ఇలా బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే జస్ట్ ఇక్కడ మాత్రమే ఎలిఫెంట్ డిజైన్ ఉంటుంది. చుట్టూ అంతా కూడా మనకి ఎక్కువగా గోల్డ్ జరీ హైలైట్ చేస్తూ క్రీపర్ డిజైన్లో వచ్చేస్తుంది. ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఇలా నెక్ లైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఫ్రంట్ నెక్ లైన్ వచ్చేస్తుంది రైట్ సైడ్లో. అండ్ స్లీవ్స్కి తీసుకున్నట్టయితే సేమ్ మనకి బ్యాక్ సైడ్ ఏదైతే థీమ్తో ఎలిఫెంట్ థీమ్తో ఉందో అలాంటి థీమ్తోనే ఫుల్గా వచ్చేస్తుంది. స్లీవ్ అంతా కూడా కవర్ అయ్యేటట్టుగా ఉంటుందన్నమాట వర్క్ ఇది. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే మెరూన్ కలర్. ఇది కూడా చాలా కామన్ కలర్, అందరికీ ఎక్కువగా యూస్ఫుల్గా ఉండే కలర్ అనమాట. ఇది మనకి డీప్ నెక్ ప్యాటర్న్లో ఉంది. దీనిపైన మనకి పికాక్ బ్లూ కలర్లో ఉండే థ్రెడ్, అలానే గోల్డెన్ థ్రెడ్తో పాటు ఆరెంజ్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ అయితే వచ్చేసింది. మనకి బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ఉంటుందన్నమాట వర్క్. అండ్ ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్టయితే సింపుల్గా ఇలా రైట్ సైడ్ నెక్ లైన్ అయితే వచ్చేస్తుంది. ఒక చిన్న బర్డ్ వస్తుంది, అలానే మిగతావన్నీ కూడా బూటీస్ లాగా వచ్చేస్తాయి. ఇది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చే నెక్. అండ్ స్లీవ్స్కి తీసుకున్నట్టయితే చాలా హెవీగా ఉంటుందన్నమాట. మనకి బ్యాక్ సైడ్లో ఎలాగైతే హెవీ వర్క్ వచ్చిందో అలాంటి వర్క్తోనే మనకి స్లీవ్ అంతా కూడా కవర్ అయ్యేటట్టుగా ఇలా వచ్చేస్తుంది వర్క్. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి బ్రింజాల్ షేడ్లో ఉండేదే. దీన్ని కూడా ఎక్కువ శారీస్కి పేరప్ చేసుకోవచ్చు అనమాట. పర్టికులర్గా ఈ శారీకే అని కాకుండా కాంట్రాస్ట్ లుక్లో ఏదైనా సెల్ఫ్ కలర్లో, లేదంటే ఇందులోనే మనకి పేస్టల్ షేడ్లో ఉండే శారీస్కి కూడా పేరప్ చేసుకోవచ్చు. బ్రింజాల్ కలర్ పైన గోల్డ్ గ్రీన్తో పాటు రెడ్ అండ్ పీచ్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి డిజైన్ అయితే వచ్చింది. ఇది కూడా మనకి కంప్లీట్ న్యూ లుక్ అనమాట. డిజైనర్ పీస్ లాగా ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే రైట్ సైడ్ నుంచి ఇలా ఒక బంచ్ లాగా వచ్చేస్తుంది. అండ్ మిగతా అంతా కూడా మనకి ఇలా చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్తోని కవర్ అవుతుంది. అండ్ ఫ్రంట్ నెక్ తీసుకున్నట్టయితే కూడా చిన్నగా మనకి రైట్ సైడ్లో 2 ఫ్లవర్స్ వచ్చేస్తాయి. స్లీవ్స్కి కూడా సేమ్ హ్యాంగింగ్ ప్యాటర్న్లో ఇలా వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. కొంచెం ట్రెండీ లుక్ కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి బ్లౌజెస్ని ప్రిఫర్ చేయొచ్చు. సింపుల్గా ఉంటాయి, అలానే నీట్ లుక్ని క్రియేట్ చేస్తాయి. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది బాటిల్ గ్రీన్ కలర్ అనమాట. బాటిల్ గ్రీన్ కలర్ పైన ఓన్లీ సిల్వర్ కలర్ జెరీ థ్రెడ్ యూజ్ చేసి వర్క్ అయితే వచ్చింది. ఇది మనకి డీప్ నెక్ ప్యాటర్న్లో ఉంటుంది. సో దీన్ని కూడా మనం ఏదైనా శారీకి కొంచెం సింపుల్ లుక్ కావాలి అనుకుంటే అలాంటి శారీస్కి పేరప్ చేసుకోవచ్చు. వర్క్ చాలా తక్కువగా ఉన్నా కానీ నీట్గా ఉంటుందన్నమాట. అండ్ నెక్ సైడ్ తీసుకున్నట్టయితే కూడా మనకి ఇలా కట్ వర్క్ స్టైల్లో వచ్చేస్తుంది. మనం ఇదే ప్యాటర్న్లో వర్క్ బ్లౌజ్ని స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. నెక్కి మనం మళ్ళీ సపరేట్గా కటింగ్ ఇవ్వకుండా జస్ట్ ఇక్కడ వచ్చిన ఎంబ్రాయిడరీ లైన్ ఏదైతే ఉందో దీంతోనే డైరెక్ట్గా ఈ ప్యాటర్న్లోనే బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకోవచ్చు.
ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చే లుక్ అనమాట. నెక్ లైన్ వస్తుంది, అలానే ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే ఇలా బూటీస్ వస్తాయి. ఇందులో మనకి టూ కలర్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. ఇది మనకి ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్లో వచ్చే నెక్ లైన్. సో ఈ బ్లౌజ్కి స్లీవ్స్ తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తాయి, సింపుల్గా బార్డర్ వస్తుంది. అలానే పైన వైపు తీసుకున్నట్టయితే చిన్న చిన్న బూటీస్ కూడా వచ్చేస్తాయి. దీనికి కూడా మనకి నెక్కి ఏ ప్యాటర్న్లో అయితే వచ్చిందో అదే ప్యాటర్న్లో వచ్చేస్తుంది, కాబట్టి సేమ్ కటింగ్ స్టైల్లో మనము స్లీవ్స్ కూడా పెట్టించుకోవచ్చు. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది మనకి లైట్ గోల్డెన్ షేడ్లో ఉంటుంది. దీనిపైన కూడా ఎక్కువ కలర్స్ లేకుండా చాలా నీట్ వర్క్ అయితే ఉంది. దీన్ని 2-in-1గా యూస్ చేసుకోవచ్చు, అంటే క్రాప్ టాప్ లాగా కుట్టించుకోవచ్చు, లేదంటే హై నెక్ బ్లౌజ్ లాగా కూడా కుట్టించుకోవచ్చు. ఇది మనం బ్లౌజ్ లాగా కుట్టించుకుంటే బ్యాక్ సైడ్ వచ్చే వర్క్ అన్నమాట. బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా బూటీస్ వచ్చేస్తాయి. నెక్ లైన్ తీసుకున్నట్టయితే కొంచెం హెవీగా ఉంటుంది. సేమ్ మనకి ఫ్రంట్ సైడ్ కూడా నెక్ లైన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇలా సింపుల్గా నెక్ లైన్ వచ్చేస్తుంది. దీంతోపాటు స్లీవ్స్కి కూడా ఫుల్ వర్క్ వచ్చేస్తుంది. ఇది మనకి స్లీవ్స్కి వచ్చే ఫుల్ వర్క్ డిజైన్ అన్నమాట. మనం నెక్ లైన్ సింపుల్గా ఉన్నప్పుడు స్లీవ్స్ కొంచెం హెవీగా ఉండాలి అనుకుంటాం, కాబట్టి ఈ ప్యాటర్న్లో వర్క్ అయితే వచ్చేసింది దీనికి. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి మిల్క్ వైట్ కలర్లో ఉంటుంది. దీనిపైన ఎక్కువ కలర్స్ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా నీట్గా వర్క్ అయితే వచ్చేసింది అన్నమాట. మనకి ఈ స్టెమ్స్ ఏవైతే ఉన్నాయి ఇదంతా కూడా గోల్డెన్ జరీతో వచ్చేస్తాయి. లీవ్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్ ఉన్నాయి. ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ తీసుకున్నట్టయితే కనుక మనకి పింక్ అండ్ పీచ్ షేడ్లో వచ్చేస్తుంది. చాలా నీట్గా ఉంటుంది స్టిచ్ చేయించిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే. దీన్ని కూడా మనం క్రాప్ టాప్ లాగా లేదంటే బ్లౌజ్ లాగా కూడా కుట్టించుకోవచ్చు అన్నమాట. ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చే లుక్. అండ్ ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్టయితే జస్ట్ సింపుల్గా ఇలా ఒక ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది. స్లీవ్స్ కూడా ఇలా సింపుల్గా వచ్చేస్తుంది, బట్ వర్క్ సింపుల్గా ఉన్నా కూడా కుట్టించిన తర్వాత అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇది దీన్ని కావాలి అనుకుంటే మనం బ్లాక్ పైన కూడా చేయించుకోవచ్చు అన్నమాట. బ్లాక్ అండ్ ఈ కలర్ రెండింటిపైన చేయించుకున్నట్టయితే మనం ఏ శారీస్కైనా పేరప్ చేసుకోవడానికి ఒక బ్లౌజ్ అయితే రెడీగా ఉంటుంది మన దగ్గర. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకి నావీ బ్లూ పైన ఉంటుంది వర్క్. డీప్ నెక్ ప్యాటర్న్ ఇది. దీంట్లో ఎక్కువ కలర్స్ ఏమి లేవు, జస్ట్ మనకి మెరూన్ గోల్డెన్ అలానే లైట్ ఆరెంజ్ షేడ్లో ఉండే థ్రెడ్స్ అయితే యూస్ చేశారు. సో దీన్ని కూడా ఏ శారీకైనా ఈజీగా పేరప్ చేసుకోవచ్చు, అంటే గోల్డెన్ శారీకి లేదంటే రెడ్ శారీకి ఆరెంజ్ ఏదైనా నావీ బ్లూ బార్డర్ ఉన్న శారీస్ ఉన్నట్టయితే దానికి కూడా మనం పేరప్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ వచ్చే లుక్ అన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్టయితే ఇలా మనకి సింపుల్గా వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ ఇందులో ఇంకొక కలర్ కూడా చూసాము, ఇది నావీ బ్లూ కలర్ అన్నమాట. అండ్ స్లీవ్స్కి వచ్చిన వర్క్ తీసుకున్నట్టయితే చాలా హెవీగా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ పైన జస్ట్ గోల్డెన్ అండ్ మెరూన్ కలర్ రెండు థ్రెడ్స్ మాత్రమే యూస్ చేశారు. అండ్ నెక్ లైన్లో తీసుకున్నట్టయితే మనకి ఫాయిల్ మిర్రర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో నీట్గా ఉంటుంది, బట్ లుక్ తీసుకున్నట్టయితే చాలా గ్రాండ్గా ఉంటుంది అన్నమాట స్టిచ్ చేయించిన తర్వాత. ఇది డీప్ నెక్ ప్యాటర్న్. నెక్ లైన్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. మనకి బ్యాక్ సైడ్ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే ఇలా చిన్న చిన్న బర్డ్ బూటీస్ కూడా ఉన్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ నెక్ తీసుకున్నట్టయితే కూడా మనకి ఇలా హెవీగా వచ్చేస్తుంది. ఆల్రెడీ ఒక మిర్రర్ లైన్ వస్తుంది, దాని చుట్టూ చిన్న బర్డ్స్తోని బూటీస్ అయితే వస్తాయి. అండ్ స్లీవ్స్కి తీసుకున్నట్టయితే కూడా మనకి నీట్ లుక్ వచ్చేస్తుంది. సో దీనికి స్లీవ్స్కి అయితే ఇలా వచ్చేస్తుంది అన్నమాట వర్క్. మనకి కంప్లీట్గా బార్డర్లో ఇలా డిజైన్ వచ్చేస్తుంది. దాంతోపాటు హ్యాండ్ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే కనుక మనకి ఇలా చిన్న చిన్న మిర్రర్స్ అయితే వచ్చేస్తాయి. కుట్టించిన తర్వాత ఇది కూడా చాలా నీట్ లుక్ ఉంటుంది, మనం ఎక్కువ శారీస్కి పేరప్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది లైట్ పింక్ ఫ్యాబ్రిక్ పైన ఉండే వర్క్ అన్నమాట. దీంట్లో కూడా మనకి అన్ని లైటర్ షేడ్ థ్రెడ్సే యూస్ చేశారు. సిల్వర్ కలర్ అలానే స్కై బ్లూ, దీంతోపాటు యెల్లో కలర్ థ్రెడ్స్ అయితే యూస్ చేశారనమాట. ఇది మనకి బ్యాక్ సైడ్ ఆల్ ఓవర్ లుక్. అండ్ ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్టయితే కూడా ఇలా సింపుల్గా నెక్ లైన్ వచ్చేస్తుంది. అండ్ స్లీవ్స్కి కూడా దీనికి ఫుల్ వర్క్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. మనకి బ్యాక్ సైడ్ ఏ ప్యాటర్న్లో అయితే వర్క్ ఉందో అదే ప్యాటర్న్లో అదే థీమ్తో వర్క్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే మనకి ఇది రాయల్ బ్లూ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఫ్యాబ్రిక్ పైన గోల్డ్ జరీతో పాటు మనకి యెల్లో షేడ్లో ఉండే థ్రెడ్ అన్నమాట, దాంతోపాటు స్కై బ్లూలో ఉండే థ్రెడ్, ఈ త్రీ కలర్స్ మాత్రమే యూస్ చేసి వర్క్ వచ్చింది. దీన్ని స్కై బ్లూ శారీకి లేదంటే ఈ కలర్ బార్డర్ ఉన్న ఏ శారీకైనా పేరప్ చేసుకోవచ్చు. డీప్ నెక్ బ్లౌజ్ అన్నమాట. మనకి ఎక్కువగా బార్డర్ శారీస్ ఏవైనా ఉన్నట్టయితే ఇలాంటి బార్డర్తో ఉంటాయి, వాటికి ఫుల్ వర్క్ ఉన్న బ్లౌజ్ వేస్తేనే లుక్ బాగుంటుంది. కాబట్టి డీప్ నెక్ కూడా ఉంది, సో ఎవరైనా దీన్ని స్టిచ్ చేయించుకోవచ్చు అన్నమాట. హై నెక్స్ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే దీన్ని స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి ఇలా వచ్చేస్తుంది వర్క్. స్లీవ్స్కి కూడా ఫుల్ వర్క్ వచ్చేస్తుంది అన్నమాట ఇలా. నెక్స్ట్ తీసుకున్నట్టయితే బ్లాక్ పైన ఇంకొక డిజైన్ అన్నమాట. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే బ్లాక్ పైన సింపుల్ డిజైనే, బట్ స్టిచ్ చేయించిన తర్వాత మాత్రం చాలా నీట్ లుక్ వచ్చేస్తుంది. మనకి డీప్ నెక్ ప్యాటర్న్ ఇది. జస్ట్ మనకి నెక్ లైన్ వచ్చేస్తుంది, అలానే ఆల్ ఓవర్ అయితే ఇలా చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ వచ్చేస్తాయి అన్నమాట. నెక్ ప్యాటర్న్ కూడా మనకి ఆల్రెడీ కట్ వర్క్ స్టైల్లో ఉంది, కాబట్టి ఇదే ప్యాటర్న్లో మనం నెక్ లైన్ని కట్ చేయించవచ్చు. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అన్నమాట. మనకి సేమ్ మనకి బ్యాక్ సైడ్ నెక్ ఎలా వచ్చిందో అలా రైట్ సైడ్లో వచ్చేస్తుంది, బట్
స్లీవ్స్కి తీసుకున్నట్టయితే మాత్రం లుక్ హెవీగా ఉంటుంది. మనకి నెక్ లైన్ చాలా సింపుల్గా వచ్చింది కాబట్టి స్లీవ్స్కి వచ్చే వరకు ఏదైతే ఉందో ఇది కొంచెం హెవీ లుక్తో ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా స్లీవ్ ఆల్ ఓవర్ అయితే వచ్చేస్తుంది లుక్ ఇలా. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది మనకి ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉండే ఫ్యాబ్రిక్. దీనిపైన ఎక్కువగా సేమ్ గోల్డెన్ అలానే ఎల్లో షేడ్లో ఉండే థ్రెడ్తో పాటు రెడ్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేశారు. దీన్ని కూడా మనం కాంట్రాస్ట్ లుక్లో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే సెల్ఫ్ కలర్ శారీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. డీప్ నెక్ ప్యాటర్న్ అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది. ఫ్రంట్ నెక్కి కూడా మనకి రైట్ సైడ్లో ఇలా ఫుల్గా వచ్చేస్తుంది అన్నమాట. స్లీవ్స్కి కూడా ఫుల్ వర్క్ ఉంటుంది ఇది. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనం ఇందాక బాటిల్ గ్రీన్ పైన సిల్వర్ కలర్ వర్క్ చూసాం కదా, అదే డిజైన్లో మనకి కలర్ చేంజ్ అనమాట. మనకి ఇది పింక్ షేడ్లో ఉంటుంది ఫ్యాబ్రిక్, వర్క్ అయితే సేమ్ ఉంటుందన్నమాట. దీన్ని కూడా మనం సిల్వర్ కలర్ శారీస్కి ఆర్ గ్రీన్ కలర్ శారీస్కి అలా పేరప్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఫ్రంట్ సైడ్ వచ్చే నెక్ లైన్ ఇది. మనకి నెక్ లైన్ సింపుల్గా ఉంది కాబట్టి స్లీవ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి. బార్డర్తో పాటు ఆల్ ఓవర్ దగ్గర దగ్గరగా సిల్వర్ కలర్ జరీతో బూటీస్ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే డార్క్ పింక్ షేడ్ బ్లౌజ్ పైన జస్ట్ 2 కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ అయితే వచ్చేసిందన్నమాట. మనకి ఫ్లవర్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడంతా కూడా లైట్ గ్రీన్ షేడ్ ఉంది, అండ్ లీవ్స్ పార్ట్ అంతా కూడా గోల్డెన్ జరీ వచ్చేస్తుంది. ఇది కూడా మనకి 2-in-1గా స్టిచ్ చేయించుకోవడానికి యూస్ఫుల్గా ఉండే బ్లౌజ్ అన్నమాట. హైనెక్ పెట్టి శారీ బ్లౌజ్ లాగా కుట్టించుకోవచ్చు, లేదంటే క్రాప్ టాప్ కోసం కూడా దీన్ని స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చే లుక్ అనమాట. అంటే మనము క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. శారీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం ఇది ఫ్రంట్ సైడ్లో వచ్చేస్తుంది. స్లీవ్స్ తీసుకున్నట్టయితే మనకి ఇలా వచ్చేస్తుంది వర్క్. ఇది స్లీవ్స్ పార్ట్లో వచ్చే వర్క్ అనమాట. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇంకొక పేస్టల్ షేడ్ బ్లౌజ్. ఇది మనకి లైట్ సీ గ్రీన్ షేడ్లో ఉంటుంది. దీనిపైన గోల్డెన్ అలానే సిల్వర్ జరీతో పాటు బేబీ పింక్ కలర్లో ఉండే పికాక్ అవుటర్ లైన్ అయితే వచ్చేస్తుంది. దీన్ని కూడా మనం కాంట్రాస్ట్ లుక్లో అంటే పింక్ కలర్ శారీకి, లేదంటే ఈ కలర్ శారీకి, ఆర్ వైట్ శారీ గోల్డెన్ శారీకి దేనికైనా పేరప్ చేసుకోవచ్చు. ఇది మనకి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది, అలానే డీప్ నెక్ ప్యాటర్న్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ వచ్చే లుక్. ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్టయితే కనుక మనకి జస్ట్ ఇలా వచ్చేస్తుంది సింపుల్గా. అండ్ స్లీవ్స్కి తీసుకున్నట్టయితే సేమ్ బ్యాక్ సైడ్ వచ్చిన థీమ్ ఏదైతే ఉందో అలా డబుల్ పికప్ థీమ్తో ఇలా వర్క్ వచ్చేస్తుంది. మనకి స్లీవ్ కంప్లీట్గా కవర్ అయ్యేటట్టుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకి ఇది కూడా బ్రింజాల్ షేడ్లో ఉండే ఇంకొక బ్లౌజ్ అనమాట. డీప్ నెక్ ప్యాటర్న్. మనకి జస్ట్ నెక్ లైన్లో మాత్రమే వర్క్ వచ్చేస్తుంది. నెక్ లైన్లోనే వచ్చినా కూడా చాలా బ్రాడ్గా ఉంటుంది కాబట్టి హెవీ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ ఇంత బ్రాడ్గా వచ్చిన తర్వాత మళ్ళీ మనం బాడీ ఆల్ ఓవర్ ఏవైనా బూటీస్ ఇచ్చినట్టయితే డిజైన్ అంతా చాలా క్లమ్జీగా ఉంటుంది కాబట్టి ఓన్లీ నెక్ లైన్ మాత్రమే, అది కూడా చాలా బ్రాడ్గా వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ వచ్చే లుక్ అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ నెక్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ అలానే ఫ్రంట్ సైడ్ సింపుల్ నెక్ లైన్ వచ్చింది కాబట్టి స్లీవ్స్కి అయితే ఇలా ఫుల్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది స్లీవ్స్ పార్ట్లో వచ్చే వర్క్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలానే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో లింక్ని షేర్ చేయండి. ఒకవేళ ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా కనుక మీరు చేసినట్టయితే ఫర్దర్గా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దట్ మిస్ అవ్వకుండా మీరు కలెక్షన్ అంతా కూడా చూడొచ్చు, అలానే మీకు నచ్చిన వాటిని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.